ప్రియమైన రామచంద్రనగర్ పురవాసులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దైవ దీవెనలు ఆశీర్వాదాలు మీకు నిండుగా మెండుగా కలుగునుగాక. మరి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇలా వాయించాడు, మన పాపములను మనము ఒప్పుకుంటే, అంటే మన తప్పులు, పొరపాట్లు, దోషాలు, అతిక్రమాలు, చెడ్డ పనులు, దోషం, మరి దుష్టమైన పనులు చేసేసి ఉంటాం చాలా, ఇంకా కొన్ని చేస్తూనే ఉన్నాం. అయితే అవి తప్పని ఒప్పుకోవాలి. మనిషికి అసాధ్యం అదే. నేను చేసిన పని కరెక్ట్ అంటాడు మనిషి, కానీ బైబిల్లో ఏముందంటే నువ్వు చేస్తున్న పని తప్పు అని నువ్వు ఒప్పుకోవాలి. తప్పు కదా అని తెలుసు, నీ మనసాక్షి తెలుసు అది, నేను నువ్వు ఒప్పుకోవట్లేదు. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు ఒప్పుకుంటే, ఎవరి దగ్గర? నీ సృష్టికర్త దగ్గర. నిన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా సృష్టించాడు కదా, ఆ సృష్టికర్త దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే నిన్ను సృష్టించినప్పుడు, నీ తల్లి గర్భంలో నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు. ఏమో సార్ నాకు తెలియదు అంటే, ఎవరైనా పుట్టిన పిల్లలను చూడు, నువ్వు కూడా చిన్న బిడ్డగా పుట్టావు కదా, అది తెలియపోవచ్చు. కానీ ఇప్పుడు పుడుతున్న బిడ్డలు చూడు, ఆ పసిబిడ్డ ఎంత పరిశుద్ధంగా, ఎంత నీతిగా, ఎంత యథార్థంగా దేవుడు పుట్టించాడు. నువ్వు కూడా అలాగే పుట్టావు కదా, నువ్వు కూడా అలాగే ఉన్నావు. నువ్వు ఎంతో పరిశుద్ధురాలుగా, ఎంత నీతిమంతురాలుగా, ఎంత యథార్థ పరురాలుగా, ఎంత పవిత్రంగా నిన్ను పుట్టిస్తే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? చెడ్డ మాట ఎందుకు ఆడుతున్నావు? బూతులు ఎందుకు ఆడుతున్నావు? ఇతరులను ఎందుకు దూషిస్తున్నావు? ఇతర వస్తువులు ఎందుకు తీసుకుంటున్నావు? ఇతరులు ఎందుకు బాధ పెడుతున్నావు? నిన్ను నువ్వు ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు? ఇవన్నీ తప్పులే, ఇవన్నీ దోషాలే. అయితే ఇవి తప్పులు కావు, దోషాలు కావాలనుకుంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. బైబిల్ ఏం చెప్తుందంటే నీవు వాటిని ఒప్పుకోవాలి. నిన్ను పవిత్రంగా సృష్టించిన నీ సృష్టికర్త ముందు ఒప్పుకోవాలి. అవును ప్రభువా, అవును దేవుడా, యేసు ప్రభువా, నువ్వు నా సృష్టికర్తవు, నేను నేర్చుకున్నాం నువ్వు పాపాన్ని సహించలేవని, పరిశుద్ధత ఇష్టపడతావని నేర్చుకున్నావు. నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, నేను తప్పు చేశాను. అవును, నన్ను నువ్వు ఇలా సృష్టించలేదు. నన్ను ఎంతో మంచిగా సృష్టిస్తే నేను చెడ్డగా మారిపోయాను. ఇప్పుడు నా శరీర స్వభావం అంతా చెడ్డగా ఉంది, నా పరిస్థితి అంతా కూడా చెడ్డగా ఉంది. యేసు ప్రభువా, నన్ను మళ్ళీ మంచిగా మార్చవా అని ఒప్పుకుంటే నిన్ను నీతిమంతురాలుగా, నీతిమంతులుగా పుట్టించిన దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నీ పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి విడిపించి నిన్ను పవిత్రంగా చేస్తానని బైబిల్ చెప్తుంది. సమస్త దుర్నీతి అంటే నోటి వలన, చూపు వలన, ఆలోచన వలన, కోరిక వలన, తీసుకున్న నిర్ణయం వలన, సమస్త ప్రవర్తనలో కలిగిన దుర్నీతి నుండి, అంటే దుష్టత్వం నుండి, పాపం నుండి పవిత్రులుగా చేస్తాడు, కడిగేస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడట. ఆయన ప్రేమంతా ధారపోసి నిన్ను కడిగి పవిత్రంగా చేసేస్తాడు, మంచులాగా చేస్తాడట. బైబిల్లో ఉంది, మీ పాపం రక్తంలా ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని మంచులా తెల్లగా చేస్తానన్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు ఆ పని చేయలేరు. నువ్వు ఆ పని కోసం ఎక్కడికి వెళ్ళడానికి దారి లేదు నీకు. నువ్వు ఏ విధంగా కూడా నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందలేవు. నీ ఏ ప్రయత్నం కూడా నీకు సాధ్యం కాదు. ఎందుకంటే మేము ప్రయత్నం చేసి, మాలో అందరూ ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళమే. మాకు ఏ దిక్కు దారి దొరకకపోతే ఆఖరికి యేసుప్రభు పాదాలు పట్టుకున్నాం, మేము పవిత్రపరచబడ్డాం. యేసుప్రభులో మాకు మంచి దొరికింది, మా ప్రతిభ బాగుపడ్డాయి. కాబట్టి ఈ మాట మాలో నెరవేరింది, మీలో కూడా నెరవేరుతుంది. ఏంటది? మనము మన పాపములను ఒప్పుకొని నీడన ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. నేను నా పాపములు ప్రభుత్వంలో ఒప్పుకున్నాను కాబట్టి యేసుక్రీస్తు నమ్మదగిన వాడుగా, నీతిమంతుడిగా ఆయన నా పాపాలు క్షమించాడు, నన్ను సమస్త దుర్నీతి నుండి విడిపించి పవిత్రంగా చేశాడు. కాబట్టి ప్రభు కోసం నేను సాక్షి చెప్తున్నాను. ఈ మాట నమ్మండి, నిత్య జీవం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.